రెండు చేతులు ఎత్తండి, హస్తం గుర్తుకే మనవాట, హస్తం గుర్తుకే మనవాట. నేను పద్మావతి గారు ఎన్ని సేవలు అందించాము, మీరే మా కుటుంబ సభ్యులుగా భావించాము. నిస్వార్థంగా, నిజాయితీగా, నిరంతరంగా 2.5 దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో రాజకీయాల్లో ఉన్నాం. నేను ఇక్కడ హుజూర్ నగర్ 2 ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. పద్మావతి గారు ఇక్కడ మీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 7వ తారీఖున తిరిగి ఎన్నిక జరగబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, తెలంగాణ జన సమితి కలిసి ఎన్నికలకు పోబోతున్నాయి. 7వ తారీఖు ఓటింగ్ ఉంటుంది, 11వ తారీఖున లెక్కింపు, 12వ తారీఖున తెలంగాణలో కాంగ్రెస్ సారథ్యంలో పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం రాబోతున్న విషయాన్ని మనం చేస్తున్నాను. కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, తెలంగాణ జన సమితి కార్యకర్తలు ఈ వేదిక నుంచి తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేస్తున్నాను. పోలింగ్ అయిపోయే వరకు అన్ని పార్టీల కార్యకర్తలు సమన్వయంతో కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 2 విషయాలు, రాబోయే పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వంలో రాబోయే కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, టీజేఎస్ ప్రభుత్వంలో పెన్షన్ వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, చేనేత కార్మికులకి, నేత కార్మికులకి, బీడీ కార్మికులకి 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు పెంచబోతున్నాము. పెన్షన్ కి ఎలిజిబిలిటీ 65 ఏళ్ళ నుంచి 58 ఏళ్ళు తగ్గించి భార్యాభర్తలకి ఇద్దరికి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వబోతున్న విషయాన్ని మనం చేస్తాను. వికలాంగులకి 1500 రూపాయల నుంచి 3000 రూపాయలు పెన్షన్ పెంచబోతున్నాము. అదేవిధంగా రాబోయే ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు ప్రభుత్వ రంగ సంస్థల్లో భర్తీ చేస్తాము అని చెప్పిన హామీస్తున్నా. ఆ 1,00,000 ఉద్యోగాల భాగంగా 20,000 గవర్నమెంట్ టీచర్లు మెగా టీఎస్సీ నిర్వహించి గవర్నమెంట్ టీచర్లు పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఉద్యోగాలు ఇవ్వలేని నిరుద్యోగ యువతకి నెలకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఏర్పాటు చేయబోతున్న విషయం మనం చేస్తున్నాను. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6 లక్షల మహిళా సంఘాలు, 70 లక్షల మంది సభ్యులు, అక్కల్లారా, చెల్లెళ్లారా, జాగ్రత్త వినాలి. 6 లక్షల మహిళా సంఘాలకి ప్రతి సంఘానికి 1,00,000 రూపాయలు గ్రాంటు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. ప్రతి సంఘానికి 10 లక్షల రూపాయలు రుణం, వడ్డీ లేని రుణం ఇవ్వబోతుందని చెప్పి మనవి చేస్తూ, అదేవిధంగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకి, గిరిజనులకి 200 యూనిట్ల వరకు ఇంట్లో ఉపయోగించే కరెంటు ఉచితంగా ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాను. దళితులకి, గిరిజనులకి మొత్తం రాషన్ దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇవ్వబోతున్నాం. సన్న బియ్యంతో సహా 9 రకాల నిత్యావసర వస్తువులు, ఉప్పు, పప్పు, చక్కెర, గోధుమ పిండి, నూనె, చింతపండు, కారం, ఈ విధంగా 9 రకాల వస్తువులు సన్న బియ్యంతో సహా రాషన్లో ఇవ్వబోతున్నాం. దళితులకి, గిరిజనులకి పూర్తిగా రాషన్ ఉచితంగా ఇవ్వబోతున్న విషయాన్ని మనం చేస్తాను. అదేవిధంగా తెల్ల కార్డున్న కుటుంబాలందరికీ, తెల్ల కార్డున్న కుటుంబాలందరికీ సంవత్సరానికి 6 ఎల్పిజి సిలిండర్లు, 6 బోండాలు ఉచితంగా ఇవ్వబోతున్న విషయాన్ని మనం చేస్తాను. మిత్రులారా, 4.5 ఏళ్ల పాటు కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణని దోచుకున్నారు. దోచుకొని దాచుకునే డబ్బులో ఎలక్షన్స్ గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2-3 రోజులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ఏ పోరాటానికి సిద్ధం, ఏ త్యాగానికైనా సిద్ధం అని చెప్పి మనం చేస్తున్నాను. నేను బహిరంగంగా వేదిక నుంచి మనం చేస్తున్నా, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబ్బులని TV9 బండ్లలో, TV9 వెహికల్స్లో, పోలీస్ బండ్లలో, అంబులెన్స్లో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయబోతున్నారు.
అడ్డుకోవాలి, పోరాడాలని చెప్పి నేను మనం చేస్తూ మీ అందరికీ ఒకటి చేస్తున్నా, 7వ తారీఖు పోలింగ్ అయిపోయే వరకు అప్రమత్తంగా ఉండాలి. ఏ పోరాడు ఉన్నతిగా ఉన్నా చెప్పి పనిచేస్తూ తప్పనిసరిగా మన గవర్నమెంట్ రావద్దు మనం చేస్తూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చేస్తూ ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్, జై ప్రజాకూటమి. అందరి చేతులెత్తండి, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ధన్యవాదాలు. గౌరవనీయులు, ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీ గౌరవనీయులు కుంతియా గారు, గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు ఉత్తమ కుమార్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థి పద్మావతి గారు, గౌరవనీయులు పెద్దిరెడ్డి రాజా గారు, కోదండరామ్ గారు ఈరోజు ఇక్కడ చూస్తే తమ్ముళ్ళు ఆడబిడ్డలు చూస్తూ ఉంటే చాలాసార్లు నేను కూడా కోదాడుకొచ్చాను, కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అంత స్పందన ఉంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, రేపు జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపిస్తారా లేదా అని అడుగుతున్నా. 7వ తారీఖు కౌంటింగ్, 7వ తారీఖు పోలింగు, 11వ తారీఖు కౌంటింగు. ఇప్పుడుండే ముఖ్యమంత్రి 11వ తారీఖు తర్వాత, ఇప్పుడు అపద్ధర్మ ముఖ్యమంత్రి 11వ తారీఖు నుంచి మాజీ ముఖ్యమంత్రిగా ఉంటారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని సిద్ధంగా ఉన్నారా, పోరాటానికి సిద్ధమా? గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నామంటే మొత్తం తెలంగాణ అంతా వినపడాలి. మీరిచ్చే తీర్పు అహంకారానికి తీర్పు ఇవ్వబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తామని మరొకసారి తెలంగాణ మొత్తం మారుమోగాలి. కోదాడు చరిత్ర చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోవాలి. ఈరోజు ఇక్కడ ఈ ఎన్నికల సభ నాకు ఏమాత్రం అనుమానం లేదు. జాగ్రత్తగా మీరు పనిచేస్తే బ్రహ్మాండమైన మెజార్టీతో మనం గెలుస్తున్నాం. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా రావని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒకసారి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిశాం, దేశంలో రాష్ట్రంలో కలిశామంటే ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. అందుకే ఈరోజు రెండు పార్టీలు కలిసి ప్రజాకూటమిని సమర్థించే పరిస్థితికి వచ్చాం. రాహుల్ గాంధీ గారు ఫస్ట్ మీటింగ్ వచ్చారు, ఇద్దరం కలిసి ఖమ్మంలో మీటింగ్ పెట్టాం. ఆ రోజు మీటింగ్ చూసాం, ఈరోజు మీటింగ్ చూస్తున్నా, ఎక్కడ చూసినా జనాలు ఒక సముద్రం మారిగా కనపడుస్తున్నారు, నిండు సముద్రంగా ఉన్నారు. మొన్నటి వరకు మీరు చూస్తే రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో నరేంద్ర మోడీ ఒక నియంతలుగా తయారయ్యారు, దేశాన్ని భ్రష్టు పట్టించారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఈ రెండు ప్రభుత్వాలు ఇంటికి పోవలసిన అవసరం ఉంది, దానికి తెలంగాణ తీర్పు ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నిన్న రాత్రి చూశారా తమ్ముళ్ళు, రేవంత్ రెడ్డి గారిని అర్ధరాత్రి హై డ్రామా, 3 గంటలకు నేరుగా ఇంటికెళ్ళి అరెస్ట్ చేయడానికి బెడ్రూమ్లో ఉంటే నిద్రపోతా ఉంటే తలుపులు పగలగొట్టారంటే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా. అందరినీ బెదిరించారు, ప్రజల్ని బెదిరించారు. ఇప్పుడు ప్రజలు తిరుగుబాటుకు వచ్చారు, అది చాలా సంతోషం. నేను అడుగుతున్నాను, కోర్టు కూడా తప్పు పట్టింది, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇంత దారుణం ఏంటి, మీరు ఆ మాత్రం కంట్రోల్ చేయలేరా
అని చీవాట్లు పెట్టే పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ ఏ విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పిచ్చి పిచ్చిగా ఆటలాడితే వదిలి పెట్టమని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయాలి. భయపడతారా మీరు? భయపడతామా మనం? మేము అండగా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు అండగా ఉంటారు. మీరు ధైర్యంగా ముందుకు పోండి. ప్రతి ఒక్కరూ ఒక పులిలా గర్జించాలి తప్ప ఎన్నికి పోవడానికి వీలు లేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ప్రజాకూటమి గవర్నమెంట్ ఫారం చేస్తున్నావా లేదా? ఫామ్ చేస్తున్నారు, చేతులు పైకెత్తండి. గెలిసే పార్టీకి ఓటేస్తారా? ఓడిపోయే పార్టీకి ఓటేస్తారా? ఓడిపోయే పార్టీ కొట్టేస్తే మురిగిపోతుంది. ఎవ్వరు వేయమని అందరికీ చెప్తామని, ప్రజాకూటమిని గెలిపిస్తామని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. మన కేసీఆర్ను చూశారు, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. నన్ను అడిగాడు, మీరెందుకు వచ్చారు ఇక్కడని. నేను అడుగుతున్నా, ఈ ప్రజల కోసం వచ్చాను, మీకోసం నేను రాలేదు. ఇంకొక పక్కన తెలుగుదేశం పార్టీ అవసరం ఏంటుందని మాట్లాడాడు. నేను అడుగుతున్నా, తెలుగుదేశం లేకపోతే మీరెక్కడున్నారు? మీ రాజకీయ భవిష్యత్తు ఎక్కడుంది చెప్పమని ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు కాబట్టి కేసీఆర్ ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అయ్యారు. అందుకనే మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఇలాంటి అహంభావంతో మాట్లాడే వ్యక్తులకి మనమందరం కూడా ఇంటికి పంపించాలి. ఇంకో మాట అడిగాడు, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని తిట్లు తిట్టాలనో అన్ని తిట్లు తిడుతున్నాడు. ఎందుకు తిడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు తమ్ముళ్ళు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నన్నే కాదు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇస్తే వాళ్ళు తిట్టాడు. ఇంకో పక్క అందరి నాయకులు తిట్టేదని మొదలుపెట్టారు. ప్రజల పైన కోపపడుతున్నాడు, అసహనం పెరిగింది, ఓడిపోతామని భయపడ్డారు. మీరు చూస్తే ఆయన మీటింగ్ పెడితే ఎవరూ ప్రజలు రాలేదు. మనం మీటింగ్ పెడితే స్వచ్ఛందంగా ప్రజానీకం ఒక సముద్ర మార్గం వస్తున్నారు. దీనికి కారణం ప్రజల్లో ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరికీ ఉంటే నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆయన ఒక పెద్ద నియంత, సీనియర్ మోడీ, ఇక్కడ జూనియర్ మోడీ కేసీఆర్, ఇద్దరు నియంతలు. నియంతలకి ప్రజాస్వామ్యంలో చోటు లేదు. అందుకే అడుగుతున్నా, ఇద్దరు లాలూచిపడ్డారు, ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, నాటకాలు ఆడుతున్నారు. కేసీఆర్ పరిస్థితి చూస్తే పగటిపూట ఎంఐఎంతో ఉంటాడు స్నేహం, రాత్రిపూట బీజేపీతో స్నేహం చేస్తాడు. ఈరోజు దేశంలో అసహనం పెరిగింది. రాజ్యాంగబద్ధమైనటువంటి సమస్యలన్నీ నిర్వీర్యమైపోయినాయి. ప్రజాస్వామ్యం అపహాసమైంది. ఈరోజు డిమానిటైజేషన్ తీసుకొచ్చారు. నేను అడుగుతున్నా, మీకేమన్నా ఉపయోగపడిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏటీఎంలో డబ్బులున్నాయని అడుగుతున్నా. ధరలు పెరిగాయి, రూపాయి విలువ పడిపోయింది, అనేక సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం ఎవరి మాట వినే పరిస్థితులు లేరు, అందరిపైన దాడులు చేసే పరిస్థితులు ఉన్నారు. తెలంగాణలో చూశారు, వాళ్ళకు ఓట్లు లేవు, సీట్లు రావు, కానీ హెలికాప్టర్లు చూస్తే చక్కర్లు కొట్టే పరిస్థితికి వచ్చారు మొత్తం తెలంగాణ అంతా. అది వాళ్ళ బలం, హెలికాప్టర్ల బలం తప్ప ప్రజాబలం లేని పార్టీ ఈ బీజేపీ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జాతీయ స్థాయిలో రెండే కూటములు ఉన్నాయి, ఒకటి నరేంద్ర మోడీ, ఆయనకి వ్యతిరేకమైన కూటమి, మేమందరం కలిసి. నేను అడుగుతున్నా కేసీఆర్ని,
మీరెక్కడున్నారని నేను అడుగుతున్నా ఎంఐఎంని, మీరెవరికి సహకరిస్తున్నారని. రేపు రాబోయే రోజుల్లో ఎంఐఎం కోటేసినా కేసీఆర్ కోటేసినా అది మోడీకి ఓటేసినట్టు అవుతుంది. ఇది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశ రాజకీయాల్లో ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి లేని రాజకీయాలు వీరు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం విభజన తర్వాత ఒక సంపన్న రాష్ట్రం. ఈరోజు మీరు చూస్తే సంపన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన గణుడు మన కేసీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరు ఆలోచించుకోవాలి, ఈరోజు హైదరాబాదు ఒక బంగారు గుడ్డి పెట్టే బాతు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణను అభివృద్ధి చేశాం. నన్నంటున్నాడు మీరేం చేశారని. నేను మనస్ఫూర్తిగా రాహుల్ గాంధీ గారిని అభినందిస్తున్నా. ఇప్పుడు కాదు, 2004లో నేను ఓడిపోయినప్పుడే చెప్పారు హైదరాబాద్ అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు చేశారని. ఆ రోజుల్లోనే చెప్పిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నాను, మేము ఇద్దరం కలిసి హైటెక్ సిటీ కట్టాం, సైబరాబాద్ నగరాన్ని కట్టాం, ఎయిర్పోర్ట్ నిర్మాణం చేశాం, అవుటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేశాం, కృష్ణా నీళ్లు హైదరాబాద్ తీసుకొచ్చాం. కేసీఆర్ గారు మీరేమైనా చేశారా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు మీకు తెలుసా ఆయన ఏం చేశారో? ఫామ్ హౌస్ కట్టాడు, అవునా కాదా? ఒక ఫామ్ హౌస్ కట్టాడు. 12వ తారీఖున 11వ తారీఖున ఓడిపోతే నేరుగా ఫామ్ హౌస్ పోయి రెస్ట్ తీసుకుంటాడు. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలి, చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి జరగలేదు, మిషన్ భగీరథ, పైపులు మాత్రం ఉన్నాయి, నీళ్లు మాత్రం రాలేదు. డబ్బులు అయిపోయినాయి, డబ్బులు ఇచ్చారు, నీళ్లు మాత్రం రాలేదు. ఏ మాట చెప్పారు? ఒకవేళ నీళ్లు లేకపోతే ఇంటింటికి కొళ్ళాయిలో నీళ్లు ఇవ్వకపోతే నేను ఓటు అడగనని చెప్పారు. ఎందుకు అడుగుతున్నారని అడుగుతున్నా. ప్రజలంత అమాయకులు కాదు. నేను అడుగుతున్నా, మీ గ్రామాలకి భగీరథ వల్ల లాభం వచ్చిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. రాలేదు అంటే చేలిపై కత్తండి. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కనీసం నీళ్లు ఇవ్వకుండా దాన్ని పెద్ద గొప్పలు చెప్పుకున్న వ్యక్తి ఈ కేసీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన డబల్ బెడ్రూమ్ కడతామన్నారు, కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న ఒక మీటింగ్లో ఏంటి సార్ మాకెప్పుడు డబల్ బెడ్రూమ్ కడతారంటే బేకూఫ్, నోరు మూసుకొని పడుకోమని చెప్పాడు. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. మీరే చెప్పారు కడతామన్నారు, కట్టలేదు, అడిగితే దాడి చేసే పరిస్థితికి వచ్చారు. మైనారిటీకి 12% రిజర్వేషన్లు పెడతామన్నారు. ఒక కుర్రాడు లేచి మాకెప్పుడు ఇస్తారు సార్ అంటే అతన్ని కూడా తిట్టే పరిస్థితికి వచ్చారు. ఇది ప్రజల మీద దాడి, ఓడిపోతామనే భయంతో చేసే దాడి తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ప్రపంచంలో ఎక్కడా ఉండరు ఇలాంటి ముఖ్యమంత్రి. ఒక్కరోజు కూడా సెక్రటరీకి పోలేదు, ఒకరోజు కూడా క్షేత్రస్థాయికి రాలేదు. అంటే మీకు ఓటు కావాలి కాబట్టి ఇప్పుడు హెలికాప్టర్ వేసుకొని చక్కర్లు కొడుతున్నారు. ప్రజల అవసరాలు వచ్చినప్పుడు మాత్రం మీరెక్కడా బయట వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మీరు పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్నారు, అధికార దుర్వినియోగం చేస్తున్నారు. నేను ఒకటే కేంద్రానికి హెచ్చరిక చేస్తున్నాను, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఎన్నికల కమిషన్ కానీ ఇష్టానుసారంగా చేస్తే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించమని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. మీరు తమాషా అనుకుంటే కుదరదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఎన్నికల సంఘం ఒక పద్ధతి ప్రకారం పనిచేసుకుంటూ ముందుకు పోవాలి. ఇంకో పక్క పోలీసు వ్యవస్థ కూడా ప్రభుత్వాలు ఉంటాయి కానీ ప్రజలకు అవసరం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను.
టెక్నాలజీ నేనే ప్రమోట్ చేశాను. ఈవీఎంలు ఉన్నాయి, ఇవి జాగ్రత్తగా ఉండాలి. వీవీప్యాట్ ఉంది, అంటే మీరు ఓటేసిన తర్వాత ఎవరికి ఓటేశారో మీరు చూసే అవకాశం వస్తుంది. అందరూ జాగ్రత్తగా వాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దుర్మార్గులు దేనికైనా సహకరించే పరిస్థితి వస్తారు, దీన్ని కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. నిన్ననే అక్బరుద్దీన్ ముఖ్యమంత్రి స్నేహితుడు ఒక మాట చెప్పాడు, ఎంఐఎం కానీ టీఆర్ఎస్తో క్లోజ్గా లేకపోతే వీళ్ళు తెలుగు జాతి కలిసి ఉందాం, రెండు రాష్ట్రాలు కలిసి ఉందాం, ఈ రాష్ట్రాలు అభివృద్ధి చేసుకుందాం, మన మధ్య విద్యాభ్యాసాలు ఉందని చాలా స్పష్టంగా చెప్పాను. కానీ నరేంద్ర మోడీ గారు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలని లేనిపోని విషయాలు చెప్తే కేసీఆర్ పూర్తిగా ఆయనకి సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, నీళ్ల విషయం. ఈరోజు సముద్రంలోకి గోదావరి నీళ్లు 2500 టీఎంసీ నీళ్లు వెళ్తున్నాయి, కృష్ణాలో నీళ్లు తక్కువ వస్తున్నాయి. రెండు రాష్ట్రాలు కలిస్తే నీటి సమస్య సమర్థవంతంగా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో పక్క నేనేదో ఇక్కడ పెత్తనం చేస్తానని మాట్లాడాడు. నేను పెత్తనం చేయడానికి రాలేదు, మీకు సహకరించడానికి వచ్చాను. ఇక్కడ కాబోయేది కాంగ్రెస్ ముఖ్యమంత్రే అవుతున్నాడని మరొకసారి సభ దృష్టి తీసుకొస్తున్నా. నేను అడ్డుపడ్డానని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, తమ్ముళ్ళు నేను అడ్డపడ్డానా అని మిమ్మల్ని అడుగుతున్నా. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, అడ్డుపడ్డానా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తే నేను అడ్డం వచ్చానని అడుగుతున్నా. డబల్ బెడ్రూమ్ కడతానంటే చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ముస్లిములకి 12% రిజర్వేషన్లు ఇస్తామన్నా, ప్రాణహిత చేవేళ్ల జాతీయ హోదా లేకపోతే ప్రస్తుతం దేవాదుల జాతీయ హోదా ఇస్తామన్నా, మనం అడ్డం పడలేదు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తానంటే కూడా అడ్డుపడలేదు. నేను ఒక విషయం చెప్పాలి మీ అందరికీ, కాంగ్రెస్ హయాంలో విభజన చట్టంలో బయ్యారం స్టీల్ ప్లాంట్ పెట్టారు, వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టారు, ఇంకో ఒక ట్రైబల్ యూనివర్సిటీ పెట్టారు, హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టారు, ఐటీఐఆర్ పెట్టారు. ఎందుకు సాధించలేదని నేను అడుగుతున్నా, ఎందుకు కేంద్రాన్ని అడగలేదని నేను అడుగుతున్నా. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని రేపు జరిగే ఎన్నిక ఈ ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయింది, అన్ని రంగాలలో ఫెయిల్ అయింది. ఈరోజు మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాటిలో పెట్టే శక్తి ప్రజాకూటమికే ఉంది. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రజాకూటమిని గెలిపించుకుంటాం, అభివృద్ధి సాధిస్తామని చెప్పాల్సి కోరుకుంటూ నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, జై తెలంగాణ అంటే జై జై తెలంగాణ, జై తెలంగాణ. ఇంకా గట్టిగా కేసీఆర్ కినపడాలి. ఆయన మాట్లాడే తెలంగాణ విషయమే మాట్లాడతాడు, ఆయనకంటే మనకి ఎక్కువ కమిట్మెంట్ ఉంది. తెలంగాణ అభివృద్ధి కావాలి ఆయన మాటల్లో మంది చేష్టల్లో. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ మీ ఓటు ఎవరికంటే హస్తం గుర్తు, ఇక్కడ ప్రజాకూటమి అభ్యర్థి పద్మారెడ్డి గారు చేయి గుర్తుతో పోటీ చేస్తున్నారు. అందరూ కూడా తమ్ముళ్ళు మీ ఓటు, గట్టిగా చెప్పాలి, తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మల మీ ఓటు, మనందరి ఓట్లు. ఇక్కడుండే కాంగ్రెస్ కార్యకర్తల్ని, తెలుగుదేశం కార్యకర్తల్ని, అదే మారిగా కోదండరామ్ గారి కార్యకర్తల్ని, సిపిఐ కార్యకర్తలు కోరుతున్నా, ఈ ఎన్నికలు అయిపోయే వరకు నిద్రపోకుండా పనిచేసి అఖండ మెజార్టీతో మన అభ్యర్థులు గెలిపించుకోవాల్సిందిగా మరొకసారి అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టవలసి కోరుతున్నాను. ఇప్పుడు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారు, 4 పార్టీల నాయకులు,
సమావేశంలో పాల్గొంటున్న సోదరి సోదరులు అందరికి నమస్కారంలో రాష్ట్రంలో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పోటీ చేస్తుందా? ఇది లాలూచీ కుస్తీయే. కేసీఆర్ కు ఓటేయటం అంటే, తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటేయటం అంటే అది బీజేపీకి ఓటేసిన. అందువల్ల ఈ రాష్ట్రంలో నిరంకుశమైన అహంకారపూరితమైన పద్ధతుల్లో పరిపాలన సాగిస్తున్నటువంటి కేసీఆర్ను గద్దె దింపేందుకే నాలుగు పార్టీలు, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, జనసేన, జనసమితి, భారతీయ కమ్యూనిస్టు పార్టీ, అందరం కలిసి ఈ ప్రజాకూటమిని ఏర్పాటు చేశాం. ఎంఐఎం హైదరాబాదులో అనేక రకాలైనటువంటి పద్ధతిలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నది, వారికి కేసీఆర్కు లంక ఉన్నది. ముఖ్యమంత్రి ఎవరైనా నా ముందు తల వంచాల్సిందేనని అక్బరుద్దీన్ ఓవైసీ అహంకారంతో మాట్లాడితే దాన్ని ఖండించే ధైర్యం కూడా కేసీఆర్కు లేదు. ఇలాంటి వారు నైతికంగా అధికారంలో ఉండేటువంటి హక్కు లేదు, వారిని ఓడించాలా రేపు 7వ తేదీ. అలాగే ఈ జిల్లా మొత్తంలో ప్రజాకూటమి అభ్యర్థులను అన్ని నియోజకవర్గాల్లో గెలిపించ భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మా పార్టీ కార్యకర్తలకే కాక తెలుగుదేశం, కాంగ్రెసు, జనసమితి, అలాగే 50 మంది ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నమస్కారం, థ్యాంక్ యూ. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో గిరిజనులకు మీ జనాభా ఆధారంగా రిజర్వేషన్స్ కల్పిస్తాం, ముస్లింలకి సబ్లాండ్ కల్పిస్తాం, ఎంప్లాయీస్ కి సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం రద్దు చేస్తాం, పాత పెన్షన్ అమలు చేస్తాం, మీ రిటైర్మెంట్ ఏజ్ 60 ఏళ్ళకి పెంచుతామని మనేస్తూ కాబోయే ప్రధానమంత్రి, ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడబోతున్నారు, అందరు చెప్పడం. చంద్రబాబు నాయుడుజీ, ఆర్సి కుంటియాజీ, ఉత్తమ్ రెడ్డిజీ, సుధాకర్ రెడ్డిజీ, కేసి నేని నానీజీ, రమలు నాయక్ జీ, యాదవ్ రెడ్డిజీ, హమారే క్యాండిడేట్స్ ఉత్తమ్ రెడ్డిజీ, శ్రీమతి పద్మావతి రెడ్డిజీ, పార్టీకి హమారే సబ్ కార్యకర్తా, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, సిపిఐ, టీజీఎస్ కే హమారే సబ్ లోగ్, భాయో ఔర్ బహనో, ప్రెస్ కే హమారే మిత్రో, ఆప్ సబ్కా యహాన్ దిల్ సే బహుత్ బహుత్ స్వాగత్, నమస్కార్. 5 సాల్ పహలే తెలంగాణ కి జనతా నే ఏక్ మహాన్ సప్నా దేఖా థా, ఏక్ నయ ప్రదేశ్ కో ఖడా కర్నే కా సప్నా, యువాఓ కో రోజ్గార్ దేనే కా సప్నా, కిసానో కో భవిష్య దేనే కా సప్నా, మహిళాఓ కి రక్షా కర్నే వాలా సప్నా. మిత్రులారా, 5 సంవత్సరాల క్రితం మీరందరూ కూడా ఒక కల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనే కలగన్నారు, యువకులకు ఉద్యోగాల కోసం కలగన్నారు, మహిళలకు రక్ష కోసం కలగన్నారు, అందరికీ మంచి బతుకు కోసం కలగన్నారు. ఆప్కి జో లడాయి థీ పానీకి, ఆప్కే ధన్ కి ఔర్ రోజ్గార్ కి లడాయి థీ. మీ పోరాటం నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం, ఆత్మగౌరవం కోసం. నారాత నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 లక్ష్యాలతోనే తెలంగాణ పోరాటం సాగింది. ఔర్ తెలంగాణకే యువావునే, తెలంగాణకే కిసానోనే, తెలంగాణకి మహిళనే అప్నా ఖూన్ దేకర్ ఏ ప్రదేశ్ బనాయా. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యువకులు, మహిళలు తమ రక్తాన్ని ధారపోసి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కుచ్ దిన్ పెహలే ఆప్కే చీఫ్ మినిస్టర్ ఆయే, యహాన్ ఆయే,
और उन्होंने कहा कि वो नालगोंडा को अडॉप्ट करना चाहते हैं। कोद्दी रोजुल कृतम मुख्यमंत्री केसीआर इक्कडिकि वच्चारु, నల్గొండ జిల్లాను దత్తత తీసుకుంటా అని చెప్పి ఉన్నారు ఆయన. ఔర్ షాయద్ హర్ డిస్ట్రిక్ట్ మే వో యహీ బాత్ కర్తే హై, నయే డిస్ట్రిక్ట్ మే జాతే హై, కహతే మే ఇస్ డిస్ట్రిక్ట్ కో అడాప్ట్ కర్నా చాతా హూ. ఆయన బహుశా ప్రతి చోట పోయి ఇదే మాట్లాడతారు, మీ ప్రాంతాన్ని నేను దత్తత తీసుకుంటాను అని బహుశా అంటూ ఉంటారు. కేసీఆర్ జీ అగర్ ఆప్కో అడాప్ట్ కర్నా హై తో తెలంగాణకే కిసానో కో అడాప్ట్ కరో. మీకు కేసీఆర్ గారు నిజంగా దత్తత తీసుకునే మనసుంటే తెలంగాణలో అష్ట కష్టాలు పడుతున్న రైతులను దత్తత తీసుకోమని నేను కోరుతున్నాను. తెలంగాణకే యువకులను అడాప్ట్ కరు, నిరాశ నిస్పృహల్లో ఉన్న తెలంగాణ యువకులను దత్తత తీసుకోమని, వారికి జీవితాన్ని ప్రసాదించమని కోరుతున్నాను. ఉన్ పరివారోకు అడాప్ట్ కరు జిన్హోనే తెలంగాణకు బనానే కే లియే అప్నా ఖూన్ దియా. తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసుకున్న ఆ అమరుల కుటుంబాలని దత్తత తీసుకోగలరా అని మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ఆప్కి సర్కార్ మే 4500 కిసానో నే ఆత్మహత్య కీ హై. మీ రాష్ట్రం, మీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన మొట్టమొదటి ప్రభుత్వంలో 4000కు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళ కుటుంబాలను మీరు దత్తత తీసుకుంటారా అని నేను అడుగుతున్నాను. 33 లక్ష బేరోజ్గార్ యువ తెలంగాణ మే హై, 33 లక్షల యువకులు ఈ రోజు నిరుద్యోగులుగా తెలంగాణలో ఉన్నారు. లాఖో పరివారోకు ఆప్నే 2 బెడ్రూమ్ హౌస్ దేనే కా వాయిదా కియా థా, లక్షలాది కుటుంబాలకు మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని మీరు హామీ ఇచ్చి ఉన్నారు. ఉన్కో ఆప్ ఘర్ దేకే అడాప్ట్ కీజియే, వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇవ్వండి, ఆ కుటుంబాలను అందరినీ కూడా మీరు దత్తత తీసుకోండి. మీరు పేరు మార్చిండ్రు, కాళేశ్వరం అని పెట్టిండ్రు, 90,000 కోట్లకు పెంచిరు దాన్ని. 40,000 కరోడ్ రూపాయ ఆప్నే తెలంగాణకి కిసానో సే, జనతా సే, మహిళాఓ సే, యువాఓ సే చీనా, ఔర్ ఆప్నే ఔర్ ఆప్కే కాంట్రాక్టర్ మిత్రో నే లియా. 40,000 కోట్ల రూపాయలు యువకుల నుంచి, రైతుల నుంచి, తెలంగాణ సామాన్య జన నుంచి మీరు పీడించి లాక్కుని వాటిని కాంట్రాక్టర్లకు మీరు దొబ్బబెట్టారు. పలము రంగారెడ్డి ప్రాజెక్ట్ కా నామ్ బదలా 10,000 ప్రాజెక్ట్ కు ఆప్నే 60,000 కరోడ్ రూపాయ కా బనాయా. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు, పలము రంగారెడ్డి ప్రాజెక్టు మీరు 10,000 కోట్ల రూపాయలని మీరు 50,000 కరోడ్ రూపాయ ఆప్ ఔర్ ఆప్కే కాంట్రాక్టర్స్ నే ఉస్మే చోరీ కియా. 50,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు అందులో అక్రమంగా సంపాదించుకోవడానికి మీరు దోహదం చేశారు. తెలంగాణకి జనతానే ఆప్కో ఏక్ నయా నామ్ దియా హై, తెలంగాణ ప్రజలు మీరు మీకు ఈరోజు ఒక కొత్త పేరు ఇస్తున్నారు. కేసీఆర్ కా మత్లబ్ ఖావో కమిషన్ రావ్. కేసీఆర్ అంటే ఖావో కమిషన్ రావ్. ఆప్కే బేటే కీ ఆమ్దనీ 400 గుణా బడి. ఈ 5 ఏళ్ల కాలంలో మీ కుమారుడి ఆదాయం 400% పెరిగింది. జబ్ తెలంగాణ బనా థా తెలంగాణ పే కోయి కర్జా నహీ థా. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు తెలంగాణలో ఏ మాత్రము అప్పులు లేవు, సంపన్న రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. ఆజ్ 2.5 లక్ష కరోడ్ రూపాయ తెలంగాణ పే కర్జా హై. ఈ రోజు 2.5 లక్షల కోట్లు తెలంగాణ నెత్తి మీద అప్పుగా పెట్టిండ్రు మీరు కేసీఆర్. హర్ పరివార్ పే 2.5 లక్ష రూపాయ కా కర్జా, ప్రతి కుటుంబం మీద 2.5 లక్షల రూపాయల అప్పు పెట్టిండ్రు. ఆప్కే పరివార్ కో పూరా కా పూరా ఫైదా హువా, తెలంగాణకి జనతా కో సిర్ఫ్ నుక్సాన్. మీ కుటుంబానికి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సంపూర్ణమైన సంపద చేకూరింది, తెలంగాణ యువకులకు మాత్రం పూర్తిగా తెలంగాణ ప్రజలకు నైరాశ్యం మిగిలింది. ఆప్కే అమీర్ మిత్ర బోతల్ కా పానీ పీతే హై,
और तेलंगाना की जनता, नालगोंडा की जनता फ्लोराइड और आर्सेनिक वाला पानी पीती है। मी कुटुंबम मिनरल वाटर दागुतारु, इक्कड प्रजलु नालगोंडा प्रजलु फ्लोराइड नीळ्लु तागाल केसीआर अनि नेनु अडुगुता उन्नानु। जैसे ही कांग्रेस पार्टी की सरकार आएगी, श्रीराम सागर प्रोजेक्ट को हम रेनोवेट करके नालगोंडा की जनता को साफ पानी पिलाएंगे। कांग्रेस ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ని పునర్నిర్మిస్తాం, మీ అందరికీ కూడా సాగునీరు అందిస్తాం। ఆపనే నల్గొండా కే అడాప్షన్ కి బాత్ కరి, 4 సాల్ పెహలే ఆప్ యహాన్ ఆయే తే, హస్పతాల్ దేనే కా వాయిదా కియా థా, మీరు 100 బెడ్ కా హస్పతాల్ దేనే కా వాయిదా కియా థా। మీరు నల్గొండ జిల్లాకి ఇంతకు ముందు వచ్చిండ్రు, ఇప్పుడు దత్తత మాటలు మాట్లాడుతున్నారు, గానీ గతంలో మీరు 100 పడకల ఆసుపత్రి మీరు హామీ ఇచ్చి ఉన్నారు। ఆర్ కుచి దిన్ పెహలే ఆప్ ఫిర్ సే ఆయే ఆర్ వహీ హస్పతాల్ ఆప్నే బనానే కా ఫిర్ సే వాయిదా కియా। కొన్ని రోజుల క్రితం మీరు మళ్ళీ వచ్చిండ్రు, గతంలో మీరు వాదా ఇచ్చిన హామీ ఇచ్చిన అదే ఆసుపత్రిని మళ్ళీ ప్రారంభిస్తానని కొత్త హామీ మీరు ఇస్తున్నారు। ఆప్నే జో కామ్ పూరా నహీ కియా వో కాంగ్రెస్ పార్టీ కరేగీ, హమ్ ఉస్ హస్పతాల్ కో నల్గొండా కి జనతా కే లియే బనా కే దిఖాయేంగే। మీరు విఫలమైన నల్గొండ 100 పడకల ఆసుపత్రిని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చేస్తాం, నల్గొండ ప్రజలకు వాళ్ళకి ఆరోగ్యాన్ని అందిస్తాం। दिल्ली में आपके मित्र नरेंद्र मोदी ने 15 लोगों का 3.5 लाख करोड़ रुपया कर्जा माफ किया है। दिल्ली लो मी मित्रुडु नरेंद्र मोदी 3.5 लक्षल कोट्लु केवलम 15 मंदी पेरु मीदा माफी चेसिंडु। हर भाषण में आप और प्रधानमंत्री किसानों की बात करते हैं। प्रति संदर्भंलो मीरु मी मित्रुडु नरेंद्र मोदी रैतुल गुरिंचि मात्लाडतारु, मगर तेलंगाना और हिंदुस्तान के किसानों के लिए ना आपने ना प्रधानमंत्री ने कुछ किया। कानी देशन लोगानी राष्ट्रन लोगानी रैतुला आत्महत्यलकु रैतुला जीवित भद्रतकु मी मित्रुडु मोदी गानी मीरु गानी ये मात्रम पनी चेयडम लेदु। तेलंगाना में 4,500 किसानों ने आत्महत्या की। तेलंगाना लो 4,500 मंदी रैतुलु आत्महत्या चेसुकुन्नारु। और जब वो आपसे सही एमएसपी सही दाम मांगने आए तो आपने उन्हें हथकड़ी से बंद। पीएसआर 2013 భూసేకరణ చట్టం గత మా యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది, మీరు తెలంగాణలో దాన్ని నిర్వీర్యం చేసిండు। और आज तेलंगाना आपको चीफ मिनिस्टरशिप से हटाने जा रही है। ఈ రోజు తెలంగాణ రైతులందరూ కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలని కృతనిశ్చయంతో వాళ్ళు ఉన్నారు। और कांग्रेस पार्टी की सरकार, गठबंधन की सरकार जो आएगी, उसका पहला काम किसान का कर्जा माफ करने का होगा। कांग्रेस सारथ्यंलो प्रजाकूटमी प्रभुत्वं वस्तुंदि, मोट्टमोदटि हामीगा रैतुल रुणालु माफी चेसि तीर्तां। और किसानों को तेलंगाना में सही दाम दिया जाएगा। रैतुलकु तेलंगाणालो न्यायमैन मद्दतु धर कांग्रेस प्रभुत्वं इस्तुंदि। धान के लिए 2,000 रुपए पर क्विंटल, वरी की क्विंटल की 2,000 रुपए, कपास के लिए 7,000 रुपए पर क्विंटल, पत्ती की 7,000 रुपए क्विंटल को, मिर्ची के लिए 10,000 रुपए पर क्विंटल, मिर्ची की 10,000 रुपए ओक्का क्विंटल को, और हल्दी के लिए 10,000 रुपए पर क्विंटल, पसुपु को 10,000 रुपए ओक्का क्विंटल को मैं इस्तम। और युवाओं को हमारा चीफ मिनिस्टर 24 घंटे में से 8 घंटे युवाओं को रोजगार दी है। तेलंगाना लो यंतो पेद्दमत्तंलो ना युवकुलु ई रोजु उद्योगालु लेक उपाधि लेक उन्ना नीरसिंचिपोतुन्न युवकुलकु मेमु उद्योगालु उपाधि तप्पकुंडा कल्पिस्तां। हर बेरोजगार युवा को 3,000 रुपए का अनएम्प्लॉयमेंट अलाउंस दिया जाएगा। प्रति निरुद्योग युवतकु नेलकी 3,000 रुपए निरुद्योग भृति इस्तां। और बजट का 20% पैसा युवाओं की शिक्षा में, नए कॉलेजेस, नए यूनिवर्सिटी, नए स्कूलों में जाने जाएगा। बजट लो 20% विद्या कोसम, स्कूल कोसम, कॉलेज कोसम, यूनिवर्सिटी कोसम बचिस्ता। हर क्वालिटी के सरकारी कॉलेजेस, सरकारी यूनिवर्सिटीज में आपको जगह मिलेगी। नए प्रभुत्व स्कूल कॉलेज यूनिवर्सिटी लोग
कॉलेज के लिए 5 लाख रुपए तक हम पैसा देंगे, मेरे वेतन कोसम 5000 रुपए वरकु मेको मैं अंदिस्तान, और हर मंडल में 30 बेड का एक अस्पताल लगाएंगे, प्रति मंडल आने 30 बेड का अस्पताल ने निर्मिस्तान। और जो फायदा केसीआर जी ने किया, उन्होंने कहा था डबल बेडरूम घर देंगे, मगर आज भाषण में कहते हैं चुनाव के बाद मैं आराम करने जा रहा हूं। मैं अंदर के डबल बेडरूम रिस्तान में केसीआर यज्ञ तरह नीन विश्रांति अंतना केसीआर जी 300 करोड़ रुपए के घर में आराम करेंगे, नीन विश्रांति 300 करोड़ विवन इंटर विश्रांति मगर टीआरएस ने तेलंगाना की जनता को घर नहीं दिया, टीआरएस तेलंगाना प्रजा एवर की चीफ मिनिस्टर को 300 करोड़ रुपए का घर और तेलंगाना के किसानों को गरीबों को कमजोरों को घर नहीं, मुख्यमंत्री की 300 करोड़ रुपए इल्लू कहीं तेलंगाना युवत की निरुद्योग की रैत की इल्लू केसीआर घर बनाने के लिए कांग्रेस पार्टी 5 लाख रुपए हर परिवार को देगी जिनके पास घर नहीं है, मेरे इल्लू हत्तकोरण की कांग्रेस पार्टी 5 लक्ष रुपए मेरे इस्तुन्नन में मानी इस्तुन्नन, और जो शक्ति केसीआर जी ने तेलंगाना की जनता से छीनी, तेलंगाना की पंचायतों से छीनी, वो शक्ति हम जनता को और पंचायतों को वापस देंगे, प्रजल दगर नीचे पंचायती दगर नीचे पंचायत निर्वीयन देश पालन केन्द्र प्रदान चेसिन केसीआर नीचे ये अधिकारा मल्ली मैं प्रजल परम चेस्ता, तेलंगाना को एक परिवार नहीं चलेगा, तेलंगाना ने ఒక్క కుటుంబం మాత్రం పాలించాలని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము, తెలంగాణకు తెలంగాణకి జనతా చలాగి, తెలంగాణని తెలంగాణ ప్రజలు మాత్రమే పాలించాలి, తెలంగాణకి కిసాన్ చలాంగి, తెలంగాణ రైతులు తమ పాలన తాము చేసుకోవాలి, తెలంగాణకి యువ చలాంగి, తెలంగాణ యువకులు తమ పాలన తాము చేసుకోవాలి, తెలంగాణకి మహిళ చలాంగి, తెలంగాణ మహిళలు తమ పాలన తాము చేసుకోవాలి, ఆర్థిక శక్తి వస్తే నేస్తున్నారు తెలంగాణ కనుక ఈ శక్తితో యువకులు రైతులు మహిళలు ఈ శక్తితో చేయాలంటే ఒక మంచి తెలంగాణ మనం సాధించుకుందాం, దేఖి బాగా దిఖాయి దే రే మొక్కలు కనిపిస్తున్నాయి మీరు అందరు చూస్తున్నారు, హవా చల్ రీ హే గాలి వీస్తున్నది చూస్తున్నారు, కొద్ది దినోనే తెలంగాణ మే ఆంధీ హోనే వాలి హే, కొన్ని రోజుల్లో తెలంగాణలో ఒక విస్ఫోటనం ఒక తుఫాను రానున్నది, నరేంద్ర మోడీ ఇచ్చి దేశం దాటిచ్చాడు, హిందుస్థాన్ కు
రిమోట్ కంట్రోల్ ఉన్నది. కేసీఆర్ జీని భ్రష్టాచార్ కియా, సిబిఐ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నరేంద్ర మోదీకి హాత్ మే. ఈ రోజు కేసీఆర్ అవినీతిలో మునిగి తేలుతున్నాడు. సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నరేంద్ర మోడీ చేతిలో ఉన్నాయి. టిఆర్ఎస్ కా సచ్చా నామ్ టిఆర్ఎస్ఎస్. టిఆర్ఎస్ అసలు పేరు, నిజస్వరూపం టిఆర్ఎస్ఎస్. తెలంగాణ ఆర్ఎస్ఎస్ తెలంగాణ ఆర్ఎస్ఎస్ ఆర్ ఇన్కా కామ్ దేశ్ మే నరేంద్ర మోదీకి రక్షా కన్నే కా హై. కేసీఆర్ ముందున్న ఏకైక లక్ష్యం నరేంద్ర మోడీని కాపాడటం. హమ్ యే పార్ట్నర్షిప్ తోడ్నే జా రహే హై, పెహ్లే కేసీఆర్ జీ కో యహాన్ పే హరాయేంగే. మేము ఈ భారతదేశానికి నష్టం కలిగిస్తున్న మోడీ కేసీఆర్ బంధనాన్ని మేము విచ్ఛిన్నం చేయబోతున్నాం. ముందు ఆ మార్పు తెలంగాణలో మొదలైతుంది. ఆర్ ఫేర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ బాకీ పార్టీ మిల్కర్ నరేంద్ర మోదీకి హరాయింది. రాబోయే ఎన్నికల్లో 2019లో కాంగ్రెస్ పార్టీ మిగిలిన పక్షాలు కలిసి నరేంద్ర మోడీని కూడా ఇంటికి పంపిస్తాం. ఆర్ హమారా లక్ష్య తెలంగాణ ఆర్ దేశ్ కే యువాన్ కో రోజ్గార్ దేనే కా. మా లక్ష్యం తెలంగాణ భారతదేశ యువజనానికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం. జో సర్కార్ కా పైసా హై వో యువాన్ కే హవాలే, కిసానో కే హవాలే, ఛోటే దుకాన్దారో కే హవాలే కర్నా. ప్రభుత్వ సొమ్ము యువకులకు, రైతులకు, చిరు వ్యాపారాలకు అందించి తీరుతా. అనిల్ అంబానీ, మేహుల్ చోక్సీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా కే జేబ్ సే పైసా నికాల్ కే ఆప్కే జేబ్ మే డాల్నా. అనిల్ అంబానీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మీ అందరికి కూడా ఇస్తాం. చోరో సే పైసా చీన్ కర్ ఇమాందార్ లోగో కో దేనా. దొంగల నుంచి డబ్బులు లాక్కుంటాం, ప్రజలందరికీ పంచుతాం. ఔర్ దూసరా కామ్ హిందుస్తాన్ కే ప్యారే కిసానో కా, తెలంగాణ కే ప్యారే కిసానో కా కి రక్షా కర్నే కా. రెండోది, తెలంగాణ భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతుల భద్రతకు మేము పూచిబడుతున్నాం. ఆప్ సబ్ కా మే దిల్ సే ధన్యవాద్ కర్తా హూ. తెలంగాణ కే సబ్ యువాన్ సే మే కహతా హూ కి ఆప్నే ఇస్ ప్రదేశ్ కో బనానే కా కామ్ శురూ కియా, అబ్ ఆప్కో యే కామ్ పూరా కర్నా పడేగా, మిల్ కే హమ్ యే కామ్ కరేంగే. మీ అరుస్తున్నాను, మీరు రాష్ట్రాన్ని సాధించుకున్నారు, ఈ రాష్ట్రాన్ని మీరందరూ కలిసి మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని నేను గుర్తు చేస్తున్నాను. బినా తెలంగాణ కే యువాన్ కో రోజ్గార్ దియే యే సప్నా పూరా నహీ హో సక్తా హై. తెలంగాణ యువకులకు ఉద్యోగాలు లేకుండా తెలంగాణ రాష్ట్రం సాధించి ప్రయోజనం లేదు. ఇస్ ఫోన్ కే పీచే ఆజ్ మేడ్ ఇన్ చైనా లిఖా హువా హై. ఇప్పుడు నా చేతిలో ఉన్న ఫోన్ వెనకాల మేడ్ ఇన్ చైనా అని రాసింది. ఆప్కి షర్ట్ కే పీచే జూతే కే నీచే మేడ్ ఇన్ చైనా లిఖా హువా హై. మీరందరూ గమనిస్తే మీ షర్ట్ కాలర్ కి గాని, మీ షూస్ కి, మీ చెప్పులకు గాని మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. కెమెరా కే పీచే మేడ్ ఇన్ చైనా లిఖా హై. కెమెరా వెనకాల మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. హమ్ చాహతే కి ఏక ఐసా దిన్ ఆయే జబ్ కెమెరా కే పీచే, మొబైల్ ఫోన్ కే పీచే, కపడే కే పీచే, జూతే కే నీచే మేడ్ ఇన్ తెలంగాణా, మేడ్ ఇన్ నల్గొండ లిఖా హో. మా అందరి కోరిక, మీరు వేసుకునే చెప్పులకి, మీరు వేసుకునే చొక్కాలకి, మీరు పట్టుకునే ఫోన్లకి మేడ్ ఇన్ తెలంగాణ, మేడ్ ఇన్ నల్గొండ అని ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఏ తెలంగాణ కా సచ్చా సప్నా, ఇదే తెలంగాణ అసలైన కల. ఏ తెలంగాణ కా భవిష్య, ఇదే తెలంగాణ నిజమైన భవిష్యత్తు. ఆప్ సబ్ కా దిల్ సే బహుత్ బహుత్ ధన్యవాద్. ఆప్నే ఇత్తి ప్యార్ సే మేరీ బాత్ సుని ఔర్ దూర్ దూర్ వహాన్ ఛత్ పే లోగ్ ఖడే హై, ఆప్ సబ్ కా మే ధన్యవాద్ కర్తా హూ. మీ అందరికీ ఎంతో ప్రేమతో, అభిమానంతో వచ్చారు, నా మాటలు విన్నారు, చాలా దూరంలో అక్కడ భవంతుల మీద కూడా ఉన్నారు. మీ అందరికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. హమారా పురానా రిష్తా హై, ప్యార్ కా రిష్తా హై, రాజనీతిక రిష్తా నహీ హై. మనది చాలా చాలా మానవీయమైన బంధం, ఇది కేవలం రాజకీయ బంధం కాదు. గఠ్బంధన్ కా చీఫ్ మినిస్టర్ హోగా,
कांग्रेस पार्टी का चीफ मिनिस्टर होगा, मगर आपका एक सिपाही हिंदुस्तान में राहुल गांधी का नाम लेके बैठा हुआ है। इकड़ा प्रजला नुंची मुख्यमंत्री उंटार राबोये रोजुल्लो कांग्रेस प्रभुत्वंलो, कानी ई रोजु केंद्रंलो ओका ओका सिपाही ओका सैनिकुडु अक्कड़ा कूर्चुनुंटाडु। जहां भी आपको मेरी जरूरत हो आपको सिर्फ मुझे बुलाना है और मुझे बताना है क्या करवाना है। మీకు ఎప్పుడు ఏమి కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది। మా దృష్టికి తీసుకురండి, నా దృష్టికి తీసుకురండి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకురండి। ఆప్ సబ్కా దిల్ సే బహుత్ బహుత్ ధన్యవాద్। జై హింద్ జై తెలంగాణ। మరొక్కసారి మీ అందరి కృతజ్ఞతలు। జై హింద్ జై తెలంగాణ। పద్మావతి రెడ్డి గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రపోజ్ చేస్తారు। వారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రపోజ్ చేసే ముందు చాలా కాలం మీకుతో అనుబంధం ఉన్న వ్యక్తిగా నేను కోదాడు ప్రచారంలోనికి రాలేకపోయాను। అందరికీ ఇంత దూరం నుంచి వచ్చినందుకు నేను చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। మరి చంద్రబాబు నాయుడు గారికి, రాహుల్ గాంధీ గారికి, మరి సురారం సుధాకర్ గారికి, వారిద్దరికి ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది కనుక ఎంబడే మబ్బులు కూడా వస్తున్నాయి కాబట్టి హెలికాప్టర్ తో ప్రాబ్లం ఉందని ఎంబడే పోయినారు, కానీ మీ అందరి తరఫున మీ అందరి అందరి ఆశీర్వాదంతోనే మేము తప్పకుండా వస్తున్నాం। ఇంత దూరం నుంచి వచ్చినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తరఫున, నా తరఫున చంద్రబాబు నాయుడు గారికి, రాహుల్ గాంధీ గారికి, మిత్రపక్ష నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు। జై ప్రజా కూటమి, జై జై ప్రజా కూటమి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ నొక్కండి।